హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా విషయని. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చేసి మానవ శరీరంలోని భాగాలు, వాటిలో ఏ ఎముకలు ఉంటాయి, ఏ ఎముకల్లో ఎన్నెన్ని భాగాలు ఉంటాయి, ఎన్నెన్ని జతలు ఉంటాయి అనే విషయాలను గురించి క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము. మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య 206, ముఖంలో ఉండే ఎముకలు 14, మెదడులో ఉండే ఎముకలు 7, చేతిలో ఉండే ఎముకలు 30, ఊపిరి తీసుకునే రేటు సగటున నిమిషానికి 18 నుండి 20 సార్లు తీసుకుంటాము. హార్ట్ బీట్ 72 సార్లు నిమిషానికి. బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 mmHg. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. తెల్ల రక్త కణాల జీవితకాలం 10 నుండి 15 రోజులు. రక్త ఫలకీకల జీవితకాలం 5 నుండి 9 రోజులు. దేహంలో ఉండే రక్త పరిమాణం 5 నుండి 6 లీటర్లు ఉంటుంది. మానవ శరీరంలో కండరాల సంఖ్య 650. మానవ శరీరంలోని కొన్ని ముఖ్యాంశాలను ఇంకా తెలుసుకుందాము. శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, అంటే 98.4 ఫారెన్హైట్. సాధారణ రక్తపోటు 120/80 mg. క్రోమోజోముల సంఖ్య 46, అంటే 23 జతలు. ప్రక్క ఎముకల సంఖ్య 24, అంటే 12 జతలు. పాలదంతాల సంఖ్య 22. శాశ్వత దంతాల సంఖ్య 32. అతిపెద్ద ఎముక ఫీమర్, అది తొడలో ఉంటుంది, తొడ ఎముక అది. శరీరంలో గట్టి ఎముక ఫీమర్, తొడ ఎముక. శరీరంలో అతి చిన్న ఎముక, అది చెవిలో ఉంటుంది, దాన్ని స్ట్రెప్స్ అంటారు. శరీరంలోని అతి పెద్ద అవయవము కాలేయము. శరీరంలో అతి చిన్న అవయవము సార్డోరియాస్, ఇది చెవిలో ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువు బరువు 2.5 నుంచి 3 కిలోస్. సగటున రోజుకు కావలసిన ఆహారము 2400 కిలోకాలరీస్. మానవుని నిమిషానికి శ్వాసించే రేటు 18 నుండి 20 సార్లు. సగటున రోజుకు కావలసిన నీరు 5 లీటర్లు. నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. శరీరంలో పెద్ద కండరాలు గ్లూటియాస్ మాక్సిమస్, పిరుదులలో ఉంటుంది. మానవుని కపాలంలోని ఎముకల సంఖ్య 22. చేతులు ప్లస్ కాళ్ళలో గల ఎముకల సంఖ్య 30. వెన్నుపూసల సంఖ్య 33. మానవ శరీరంలో అతి పొడవైన కణము నాడీ కణము. శరీరంలో కణముల సంఖ్య 75 ట్రిలియన్లు సుమారుగా. మెదడు బరువు 1350 గ్రాములు. గుండె బరువు 300 గ్రాములు. కాలేయం బరువు 1500 గ్రాములు. పురుషులలో ఎర్ర రక్త కణాలు 4.5 నుండి 5 మిలియన్స్ ఉంటాయి. మహిళలలో ఎర్ర రక్త కణాలు 4.4 నుండి 5 ఉంటాయి. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. తెల్ల రక్త కణాల సంఖ్య 4000 నుండి 11000 వరకు ఉంటుంది. అతిపెద్ద తెల్ల రక్త కణము మోనోసైట్, అతి చిన్న తెల్ల రక్త కణము లింఫోసైట్. రక్తంలోని గ్రూపులు ఏబిఓ అనేవి రక్తంలో ఉండే గ్రూపులు. విశ్వగ్రహీత యూనివర్సల్ రిసిపియంట్ ఓ గ్రూప్ వారు, ఏబి గ్రూప్ వారు రిసిపియంట్. విశ్వదాత యూనివర్సల్ డోనర్, ఇది ఓ గ్రూప్ వారు డోనర్. మానవులలో ఎక్కువ మందికి ఉండే గ్రూపు బి గ్రూప్ కాదండి, ఓ గ్రూపు. ఇవే ఫ్రెండ్స్ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలన్న విషయాలన్నీ షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.